మీ ఫోన్ ఒక్కోసారి నిప్పు కణికలా కాలిపోవచ్చు, మరికొన్నిసార్లు ప్రమాదవశాత్తు పేలిపోవచ్చు కూడా. కారణం సున్నితమైన విషయాల పట్ల నిర్లక్ష్యమే. వాటిలో ఫోన్ హీటింగ్ ఒకటి. దానికి కారణాలు ఎన్నో. ఫోన్కు సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రెండూ రెండు కళ్ళ లాంటివే. ఈ రెండింటి మధ్య కూర్పు సరిగ్గా ఉండాలి. ఇది సరిగ్గా లేకపోతే ఫోన్లోని ప్రాసెసర్ అధిక క్లాక్ వేగంతో తిరగాల్సి వస్తుంది. దాంతో ఫోన్లో వేడి ఉత్పన్నమవుతుంది. ఈ రెండింటి మధ్య ఆప్టిమైజేషన్ సరిగ్గా జరిగితే వేడి సమస్య దాదాపు ఎదురుకాదు. ఇప్పుడు చాలా వరకు స్మార్ట్ ఫోన్లో అధిక సామర్థ్యం ఉన్న ప్రాసెసర్, హై ఎండ్ హార్డ్వేర్ సౌకర్యాలతో వస్తున్నాయి. వీటి వల్ల వేడి సమస్య ఎదురవుతోంది. వేడెక్కకుండా ఈ యాప్ గ్రీనిఫై అనే ఒక యాప్ ఉంది. ఇందులో మంచి ఆప్షన్లున్నాయి. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇందులో సెట్టింగ్స్ సెలెక్ట్ చేసుకుంటే, ఏదైనా అప్లికేషన్ మీరు వాడి మరో అప్లికేషన్లోకి వెళ్లారనుకోండి, అంతకుముందు వాడిన అప్లికేషన్ను ఈ యాప్ బ్యాక్గ్రౌండ్లో గుర్తించి క్లోజ్ చేసేస్తుంది. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్ ఓపెన్ చేసి ఉంటే ఎక్కువ డేటాను, బ్యాటరీ శక్తిని తీసుకుంటాయి. గ్రీన్ఫై యాప్ ఉంటే ఫోన్లో బ్యాక్గ్రౌండ్లో ఓపెన్ చేసి ఉన్న వీటిని కూడా క్లోజ్ చేసేస్తుంది. దీంతో బ్యాటరీ లైఫ్ మెరుగుపడుతుంది. ప్రాసెసర్పై లోడ్ తగ్గి వేడి సమస్య కూడా ఏర్పడదు. బ్యాక్గ్రౌండ్లోని అన్ని యాప్స్ కాకుండా మీరు ఎంపిక చేసిన యాప్స్ను మాత్రమే క్లోజ్ చేసే సౌకర్యం కూడా ఉంది. ఉదాహరణకు మీరు తరచూ మెయిల్ బాక్స్ చెక్ చేసుకుంటున్నారనుకోండి, బ్యాక్గ్రౌండ్లో అది క్లోజ్ చేయవద్దనుకుంటే దాన్ని గ్రీనిఫై క్లోజ్ చేయదు. ఇవన్నీ యాప్ సెట్టింగ్స్లో చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ నోటిఫికేషన్లు కూడా ప్రాసెసర్పై ఒత్తిడిని పెంచేవే కనుక యాప్ నోటిఫికేషన్ల సమయాన్ని వెంటనే కాకుండా ఎక్కువ సమయం విరామం ఉండేలా సెట్ చేసుకోవాలి. లేదంటే ఏకంగా నోటిఫికేషన్లను పూర్తిగా ఆఫ్ చేసుకోవడం మంచిది. దీంతో యాప్స్ తెర వెనుక ఓపెన్ కాకపోయినా పనిచేయకుండా ప్రాసెసర్పై ఒత్తిడి పెంచకుండా ఉంటాయి. నోటిఫికేషన్లను ఆపేస్తే మాత్రం యాప్కు సంబంధించి ఏ సందేశం వచ్చినా తెలియదు. ఫోన్లో యాప్స్ ఓపెన్ చేసి ఉంచితే ప్రాసెసర్పై ఎక్కువ లోడ్ పడుతుందని చెప్పుకున్నాం కదా. అలాగే యాప్స్ క్లోజ్ చేసి ఉన్నా కానీ కొంతమేర ప్రాసెసర్పై లోడ్ ఉంటుంది, ఎందుకంటే ఇవి యాక్టివ్గా ఉండాలి కాబట్టి. నచ్చిన ప్రతి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఫోన్పై లోడ్ను పెంచుతుంది. అందుకే రోజు వాడే యాప్స్ కాకుండా అప్పుడప్పుడు వాడే వాటిని మాత్రం డిలీట్ చేసేసుకోండి. 3G 4G డేటాను గంటల తరబడి ఫోన్లో ఉపయోగించినా వేడి పెరుగుతుంది. CPU ఎక్కువగా పనిచేయటం వల్ల ఇలా జరుగుతుంది. అందుకే కనీసం అరగంటకోసారి కొంత సమయం విరామం ఇవ్వడం మంచిది.